First of all, नान केल पेपर हेडलाइन चुड़ंगे नवचिन्द धरणी इज इन द हैंड्स ऑफ फॉरेन प्लेयर्स अंटर कांग्रेस पार्टी इज आल्सो इन द हैंड्स ऑफ फॉरेन प्लेयर्स रेंडो माटा ने नने दी मेरु रेवंत रेड्डी गार माटल मेरु सीरियस तीसुकुंटारु इंका कूडा अदे अंटे वेरे विषयाल पिच्चोडु गानी ई विषयाल मंचोडा अरे सेक्रेटेरियट किंद 10,000 కోట్లు ఉన్నాయి తవ్వకపోతుండు కేసీఆర్ అంటాడు ఆయన ఎట్లా సీరియస్ తీసుకోవాలి బ్రదర్ నేను 10,000 కోట్లు ఉన్నాయి సెక్రటేరియట్ కింద నేలమాలిగ ఉంది ప్రగతి భవన్కి వెళ్ళి సొరంగం దవ్వి కేసీఆర్ పోయి తవ్వకపోతుండు ఒక రోజు మాట్లాడతాడు రెండో రోజు కోకాపేట కుంభకోణం 10,000 కోట్లు అంటాడు ఆయనకు 1,000 కోట్లు తప్ప నోట్లకెళ్ళి వేరే రావు దురదృశ్యం మరి ఆయన ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా బ్రదర్ మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క రోజు బీజేపీని ఎందుకు విమర్శించాడండి ఒక్కటంటే ఒక్క రోజు మోడీని ఆయన పార్లమెంట్ సభ్యుడు మోడీ గారు ఫలానా పని చేస్తలేడు తెలంగాణకి ఎందుకు మాట్లాడు తెల్లారి లేస్తే కేసీఆర్ గారి మీద నోటికొచ్చినాడు వాగుడు నోటికొచ్చిన బూతులు తప్ప మోడీని బీజేపీని ఒక్కటంటే పల్లెత్తు మాట అనకుండా ఎందుకు కాపాడుతా ఉన్నాడు నేను ముందే చెప్పిన బ్రదర్ గుర్తుపెట్టుకోండి గాంధీ భవన్లో గాడ్సే దూరిండు గాంధీ భవన్లో గాడ్సే దూరిండు ఈయన 100% ఆర్ఎస్ఎస్ మనిషి 100% బీజేపీ మనిషి అలా కాంగ్రెస్లో ఉండి నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఇది మిత్రులు గమనించాలి ఒక్కటంటే ఒక్కరోజు మోడీ గారిని పల్లెత్తు మాట అనకుండా కాపాడుతున్నది ఎవరో కాదు ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీరు గమనించండి చూడండి మీరు కావాలంటే గత 6 నెలలుగా 8 నెలలుగా ఒక్కరోజు మోడీని పల్లెత్తు మాట అన్నాడా ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫలానాది రావాలి తెలంగాణకని మాట్లాడిందా తెల్లారి లేస్తే ఇక్కడ 1,000 కోట్లు అక్కడ 1,000 కోట్లు ఇక్కడ లక్షల కోట్లు పనికిమాలిన మాటలు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆయనకు నిజంగానే ఏమైనా సమాచారం ఉంటే ఇచ్చుకోమనండి కంప్లైంట్ 9 ఏళ్లకి వెళ్ళి మా మీద రాస్తానే ఉన్నారు కదా ఉత్తరాలు సిబిసికి ఈడీకి సిబిఐకి విజిలెన్స్కి మన్నుకు మశానంకు రాయ్ ఉన్నాయి కదా మీ వేట కుక్కలు నీ బీజేపీ కలిసి మీరు ఆడిచ్చినట్టు ఆడే వేట కుక్కలున్నాయి కదా రమ్మను నేను వద్దంటలేం కదా ఏం తెలుస్తారో తెలుసుకోండి అరే ఆడ ధరణిలో నేను ఇంకో రోజు నేను కూడా పెడతా ప్రెస్ మీట్ మంచిగా సావధానంగా చెప్పి ఇట్లా కాదు ధరణిలో ఇప్పటిదాకా ఏమేమి జరిగింది ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి ఎంతమందికి లాభం మేము కూడా పెడతాం వాళ్ళకే వస్తాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పవర్ఫుల్ ప్రజెంటేషన్లు మాకు కూడా వచ్చు మేము కూడా చూపెడతాం మేము కూడా చెప్తాం ప్రజల దగ్గరికి పోయి పంచాయతీ పెడతాం అంటే మీకు ఏం ఇబ్బంది ఏంది ధరణి ద్వారా సేమ్ డే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయితే మీకు నొప్పి ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్రమే ఇబ్బంది ధరణితో మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందండి ప్రజల ముందు పెడదాం చెప్తా చలో నేను అడుగుతా ఉన్నా బ్లాక్ మెయిలర్లు దందాలు చేసేవాళ్ళు దొంగ భూదందాలు చేసేవాళ్ళు లంగ పనులు చేసేవాళ్ళు గసంటోళ్ళకి ధరణితో ఇబ్బంది ఉంటుంది మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది ఆయన ఎవరికి రాస్తారో రాసుకోమనండి ఏమి విచారణ చేస్తారో చేసుకోమనండి మాకు అభ్యంతరం లేదు మేము కూడా బరాబర్ ఏమేమైతే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారో దానికి తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తాం ధరణి వల్ల ప్రజలకు లాభమైందా లేదా ప్రజలే నిర్ణయించి ప్రజలే తీర్పిస్తారు సారీ అందుకే అవగాహనతో ముందుకెళ్ళినాయి కాబట్టి ఇప్పుడు రేపు మోడీ గారిని ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్ గత 3 ఏళ్లలో మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద మేము చేసిన దాడిలో 10వ వంతు చేసిందా కాంగ్రెస్ పార్టీ 10వ వంతు 10% చేసిందా వచ్చిన ప్రతి ఎలక్షన్లో కలిసి పనిచేసింది కదా బ్రదర్ ఏ ఎలక్షన్లో కలిసి పనిచేయలే వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ కలిసే కదా కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ గెలిచింది ఆ తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లో మునుగోడు కావచ్చు హుజూరాబాద్ కావచ్చు దుబ్బాక కావచ్చు ఎక్కడ కలిసి పనిచేయలేదు వాళ్ళు హుజూర్ నగర్ సాగర్ అన్ని చోట్ల కలిసి పనిచేసిందే కదా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు అమాయకులు కాదు వీళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదు చాలా తెలివిగా మాట్లాడుతున్నాం నోటికొచ్చినట్టు వాగుతాం ఏదో రంధ్రాన్వేషణ చేసి వాట్సాప్లలో సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తాం అనుకుంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు ఎవరు మోడీని కొట్టగలరు ఈ దేశంలో అందరు క్లారిటీ ఉంది ఎవరు మోడీని వ్యతిరేకించి గట్టిగా నిలబడగలరు క్లారిటీ ఉంది ఎవరు కేసులైనా వేట కుక్కలనైనా ఎదుర్కోగలుగుతారు ఏ నాయకుడైతే తల వంచకుండా రాజీ లేకుండా పోరాటం చేయగలుగుతాడో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది దేశ ప్రజలకు కూడా స్పష్టత వస్తూ ఉంది లేకపోతే ఇవాళ మహారాష్ట్ర